లేదు, మా జీవితానికి గ్యారంటీ లేదు, ఎందుకంటే మేము ఎక్కిన పడవ నడపడానికి సరైన నోడు లేడు అంటున్నాడు మన ఆర్పి. ఇంట్రెస్టింగ్ నో, చూసేద్దాం చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ జీ. నాబాబు గారు, ఇదేమన్నా తుఫాన్లో ఇరుక్కుపోయిందా, సుడిగుండంలో ఇరుక్కుపోయింది అనుకోకండి. 10 సంవత్సరాల క్రితం మేమంతా అమెరికాకి వెళ్ళాలని ఎక్కామండి. వీడు బాగా తాగి అడుదిప్పి ఇడిదిప్పి ఏడే తిప్పుతానే ఉన్నాడు. అసలు భూమి అనేది ఒకటి ఉందా అని 10 సంవత్సరాలు అయ్యారు భూమిని చూసి మేము. అసలు పోతావా లేవా సార్ నాకు అర్థం కాదు. ఈ రోజు ఖచ్చితంగా అమెరికాకి వెళ్ళాలి సార్. ఇది కొంచెం చెప్పాలండి గట్టిగా. ఊరే ఎట్ట పోవాలా, దిక్సూచి ఉందా? ఉంది. అందులో ముళ్ళు అటు ఇటు తిరుగుతుంది, లూదుందని పాటలతో బుద్ధి బుద్ధి ఆగిందిలే. ఒరే దిక్సూచులు ముళ్ళు అంటే అటు ఇటు తిరుగుతుంటది రా, అది లూదుంది తిరుగుతుంది కావచ్చు అనుక పనిచేసింది. ఊరే 25 సంవత్సరాల నుంచి తాగతానే ఉండవు కదా. అవును. నీకు మందు ఎక్కడి నుంచి వచ్చిందిరా? అంటే మన పడవకు 4 ట్యాంకులు ఉన్నాయి, ఒక ట్యాంక్ లో డీజిల్ నింపా, 3 ట్యాంకుల మందే నింపా. ఆ డీజిల్ ఇంకెంత దూరం వస్తుందిరా? పోషిని ఎక్కిన 3 రోజులకి అయిపోయిందే. మరి ఎంత దూరం పెట్టొచ్చావురా? అల్లల మీద అలా 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 సాగుతూ వచ్చింది. మీకు విషయం తెలుసా, రాత్రి మీరు అందరు పడుకున్నాక ఒక తిమింగలం వచ్చి మన పడవను 2 కిలోమీటర్ల దూరం నెట్టింది, సాయం చేయకపోయింది. అది నెట్టి సాయం చేయలేదురా, దాని తోక మన లంగరు కతుక్కుంది, దాని కోపం వచ్చి గుద్దుకుంటూ తీసుకొచ్చిందిరా. ఏమండి షిప్ కెప్టెన్ గారు, తిమింగల ఏం చేస్తుంది? తమ డైలాగులు మింగినట్టు మనుషులు మింగుతుంది. ముందుగా ఎడిటర్ గారికి నమస్కారం. నాగబాబు గారు, నా పెళ్లి అమెరికాలో అన్నారండి. షిఫ్ట్ కెప్టెన్ అడిగితే 24 గంటలు అమెరికా తీసుకెళ్తారు. ఇప్పటికి 25 సంవత్సరాలు అయిందండి. అప్పుడేగా మీకు పెళ్లి అయితే ఇలాంటి కొడుకు ఉండండి మీకు. ఇలాంటి కొడుకు అయితే నాకు పెళ్ళే చేసుకోను. వాట్ ఏ క్లారిటీ. రోజమ్మా నమస్కారం. మీ బర్రెలేవి? ఈ తాగుబోతోడు నా తమ్ముడు సారు. అక్క నేను అమెరికా పోతున్నా, ఆడ పచ్చిగడ్డి ఉంటది, ఆ పచ్చిగడ్డి తెచ్చి మన బర్రెలకేస్తే పారన్ పాలు ఇస్తాయి, మస్తు పైసలు వస్తాయి అన్నాడమ్మా. నిజమేనేమనుకోని నేను పడవకలు ఎక్కినమ్మా. 25 ఏళ్ళు అయింది, ఇంట్లో ముక్కి సస్తున్నా, ఎప్పుడు పోతానో ఏమో తల్లి. అక్క కుక్కో వెళ్తావులే 2-3 సంవత్సరాల్లో అంటానా. అమెరికాని కనిపెట్టిన కొలంబస్ కూడా 2 కిలోమీటర్లు సముద్రంలో తిరుగుండరా. ఒరే త్వరగా మనం భూమిని చేరుకోవాలంటే ఏ వైపుకి వెళ్ళాలరా? ఇందు వైపుకి వెళ్ళాలి. అయితే అట్ట దిప్పు అట్ట దిప్పు అట్ట దిప్పు. అమెరికా ఎప్పుడు వస్తుంది? సముద్రం దాటితో వస్తుంది. సముద్రం ఎప్పుడు దాటుతాం? అమెరికా వస్తే దాటుతాం. చెప్పు డాల్. మీరు ఏం చెప్తున్నారు? లేదండి మీ క్యాప్ చెప్తున్నారు. వీడు నీట్ అయిపోయి మొత్తం ముందుండి నడిపిస్తున్నట్టు ఉంటది, కానీ ఏ ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఆ దీవి ఎక్కడుందిరా? పశువులు అంటే ప్రాణం రా, పశువులు లేకుండా నేను బతికేటట్టు లేదు. అక్కడ పక్కన ఉన్నాడు పశువులు ప్యాన్ కాళ్ళు అంటాడు, వాడిని చూసుకుంటే మురిసిపో. ఆర్పి గారు, ఈ కెప్టెన్ చెప్పండి ఈ పడవను తొందరగా అమెరికా పోమని, నాకు పెళ్లి లేట్ అవుతుంది. 25 నిమిషాలు లేట్ అంటే లేట్ అంటారా? 25 సంవత్సరాలు ఇక్కడే తేక్కుంటా, దాన్ని లేట్ అంటారట్రా. నాకు బాగా ఆకలేస్తుందిరా, 1 నిమిషం ఆగండి. గ్యాలం ఏమి ట్రై చేస్తారండి? అవును. ఇదేంద్రా వాటర్ బాటిల్ వచ్చిందా? ఈ మధ్య అడ్డమైన చెత్తంతా సముద్రంలోనే కలుపుతున్నారండి. నిజమేరా? ఇంకేదన్నా వేస్తా దొరకతదేమో. ఏంది పేపర్లు? ఒరే మన స్కిట్ పేపర్ రా. ఇప్పుడే చెప్పాను కదా అడ్డమైన చేతంతా సముద్రంలో కలుపుతున్నారని. సుడుగుండా సుడుగుండా సుడుగుండా. ఇప్పుడు నేను ఎవడే మన స్కిట్ గురించి చెప్పందే? ఓ చెప్పాడా, ఓ చెప్పాడా. ఏదైనా వాళ్ళు చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకో అవునరా, జీవితంలో ఎప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు కదా, అసలు ఎలా సాధ్యం అది? నేను ఎదవలతో పెద్దగా వాదించకుండా వాళ్ళు ఏం చెప్పినా మీరే రైట్ అంటూ ఉంటానండి. ఒరే అది ఎలా సాధ్యం రా, నువ్వు ఒక మాటలో చెప్పు, అర్థం కదా నీకు. మీరే రైట్ అండి, మీరే రైట్ అండి. ఏమో కుమరక్క, చింపాంజీ ఎప్పుడైనా దగ్గర నుంచి చూసావా? ఇక్కడరా, చూసినా చూసినా.
చెక్కను పట్టుకున్నట్టు వచ్చారు కదా, అసలు ఏం జరిగింది? నా కడవకి చిన్న కన్నం పడి నీళ్ళని లోపలికి వచ్చేస్తున్నాయండి. వీళ్ళని బయటకు పంపించడానికి నా పడవకి ఇంకో పక్క నేనేమొచ్చిన రంధ్రం పెట్టినండి. అచ్చే అప్పటి నుంచి ఇప్పటిదో ఆలోచిస్తుందండి, నా పడవ ఎలా మునిగిపోయింది అర్థం అవడం లేదండి. గురుగారు ఒకసారి ఇట్రండి, 25 సంవత్సరాల నుంచి మేము ఎటువైపుకి వెళ్తున్నాం మాకే అర్థం కావట్లేదు. కొంచెం ఆ సూర్యుడు ఉదయిస్తున్నాడా అస్తమిస్తున్నాడా చెప్పండి. నాకు కూడా తెలియదండి, నేను కూడా ఏరే కొత్త. నాకు బాగా ఆకలిస్తుందండి, ఏం చేయాలండి? ఆకలిస్తుందా మీకు? మీకు ఇప్పటికిప్పుడు ఆకలి తీర్చరా? తీర్చరా? ఒకసారి రోజా గారిని చూడండి. నాకు ఎసిడిటీ వచ్చిందండి, కొంచెం హీరో ఇవ్వండి. ఏమి ఓవర్ యాక్షన్ రా నీదే, ఎక్కువ ఎక్కువైంది. కంఫర్టబుల్ గా కూర్చోరా. నాకు కంఫర్టబుల్ గా లేదు. రా 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 పక్కన కూర్చో. వత్తా వత్తా నీ దగ్గర కొత్తా. ఈ పక్కన ఎందుకు రా కూకు మనవు? ఎడిటర్ కి అనుకూలంగా ఉంటదని ఇద్దరిని కలిపి ఒకసారి లేపేస్తాడు. నా కోసం ఒక పాట పాడరా. నీ కోసం కాకుండా అభిమానుల కోసం పాడతా. ఫ్రిడ్జ్ లో బీర్ ఉంది, సెల్ఫ్ లో మందు ఉంది, సోదరా దేని కోటరు. చికెన్ ఏమో వేడిగుంది, మస్తు మస్తు మటన్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రో. శ్రీనిగాడి తెచ్చాడు ఫరెన్ బ్రాండ్ ఒక్క క్షణం వేస్తే నేను రెండు వేస్తాను. మందు చూస్తేనా హ్యాండ్ ఆగకుండు, గుక్క పెట్టి తాగితే గొంతు మండు. తాగుతా తాగుతా నేను మందు తాగుతా. అక్కడ ఊర్రా ఐస్ పార్క్ మీద హృదయ కాలేమని పోస్టర్ అతికిచ్చారా? ఈ మధ్య మన వాళ్ళు ప్రమోషన్ కోసం చాలా దూరం వెళ్తున్నారులేండి. ఊరే ఊరే ఐస్ పార్క్ దగ్గరకు వచ్చేస్తుంది, పండి చెప్పరా. ఈ మధ్యలో నాకు మందులు ఐస్ లేక నాకు చిన్నపోయింది, నాకు కావాలని. ఇప్పుడు ఏం చేయాలరా గురుగారు? మీ ఊర్లో ప్రమాదం వస్తే ఏం చేస్తారు? చచ్చిపోతారండి. నాన్న అమ్మ కదా అనాలి. నిన్నేమో అమ్మతో గొడవైంది. నా షిప్పుకు పడ్డది రంధ్రమే, నా షిప్పు మొత్తం రంధ్రమే. ఐలెసు ఐలెసా. రోజా గారు మొత్తానికి అమెరికాకు వెళ్ళలేదు, ఐసు చూడగానే మీ మందు బాబు దిగేశాడుగా, బాగుంది బాబు గారు. చాలా బాగేశారు, బాగుంది. యూట్యూబ్ లో హైపర్ ఆది అది చేశాడు ఇది చేశాడు అంటే ఏదో చేస్తారని పెళ్లి చేసుకున్నానండి. వాళ్ళదేం పోయింది, హైపర్ ఆది అంతరిక్షంలో కూడా వెళ్ళాడని రాస్తారు, మనం ఏం చేయమంట? అసలు మీ దృష్టిలో భార్య అంటే ఎవరండి? కలిసి బతకలేము విడిచి ఉండలేము, అదేనే పెళ్ళం అంటే. అనసూయ గారు బాగా తలనొప్పిగా ఉంది, ఒక చిన్న స్టెప్ వేద్దాం. ఏంటి తలనొప్పిగా స్టెప్? అసలు మీరు నన్ను ఎలా ప్రపోజ్ చేశారో నేను ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మళ్ళీ ఇప్పుడు ఆ పెట్ట కథ చెప్పడానికి నువ్వు మళ్ళీ బోర్డు పెన్సిల్. నిజమైన అన్నా చెల్లెలా ఉన్నారయ్యా. జాతి గర్వపడే పిల్లలను కనమంటే కోతి సిగ్గుపడే పిల్లలను కనింది. ఏంటిది మీరు మన బట్టల షాప్ కొండరు కదా, లండన్ లో లక్కీ డైర్ లో మీకు లక్కీ డ్రా వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లక్కీ డ్రా లో లండన్ ట్రిప్ వచ్చిందా? అదే అదే అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చారనే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూస్ వినే ముందు నోరు చేర్ చేసుకుంటాను. ఇప్పుడు చెప్పరా, నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుంది నానా? ఇది నిజంగా చేదు వార్త. ఇలా అంటావనే ఒక అమ్మాయిని చూసాను, ఆ సంబంధమే నువ్వు చేసుకోవాలి. లేదు, నీ ప్రేమిస్తామని పెళ్లి చేసుకుంటా. నన్ను రెచ్చుకోకు, రెచ్చుకోకు, నన్ను రెచ్చుకోకు. నానా లేదు, నీ నామని పెళ్లి చేసుకుంటా. నన్ను రెచ్చుకోకు. నువ్వు అయ్యి బాబు, నన్ను రెచ్చుకోకు.